హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైరా. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్రెగ్నెన్సీ టిప్స్ గురించి. సో ప్రెగ్నెన్సీ రావడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం కదా. సో మనం ప్రెగ్నెన్సీ గురించి ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఇది, ప్రెగ్నెన్సీ రావాలి అంటే కొన్ని ఫుడ్స్ ఉన్నాయండి. సో ఆ ఫుడ్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసినట్లయితే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా మంచి అవకాశం ఉంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి నేను ఈ టిప్స్ ఫాలో అయ్యాను. సో అవి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవి కానీ మీరు ఫాలో అయినట్లయితే ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా రావడానికి చాలా అంటే చాలా మంచి అవకాశం ఉంది. నాకు తెలిసిన కొన్ని టిప్స్ని నేను మీతో షేర్ చేస్తాను. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కానీ మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో చాలా యూస్ఫుల్, ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా బూస్టింగ్ ఇస్తాయి. ఇంకా చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీ రావాలి అంటే కొన్ని మెయిన్ టిప్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, పెళ్ళైన తర్వాత 2 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ ఇంకా రాకపోతే ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా వెయిట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ తప్పకుండా పాటించాలి. పెళ్ళైన తర్వాత 1 ఇయర్ లోపు మీరు ఎలాంటి సేఫ్టీస్ యూజ్ చేయకుండా, ఎలాంటి పిల్స్ వేసుకోకుండా, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఎలాంటి సేఫ్టీస్ తీసుకోకపోయినా పెళ్ళైన తర్వాత 1 ఇయర్కి రాకపోతే మాత్రం కొంచెం దృష్టి అనేది పెట్టాలి, కేర్ తీసుకోవాలి, కొంచెం దాని మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. ఎందుకు రాలేదు అన్న విషయాన్ని కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట. అంతేగాని కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరికీ పెళ్ళైన తర్వాత 1 ఇయర్ లోపే ప్రెగ్నెన్సీ రావాలి అనేం లేదు. ఆ తర్వాత ఇంకొక 1 ఇయర్ వెయిట్ చేయండి, 2 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా మీకు ప్రెగ్నెన్సీ రాలేదంటే మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయొద్దు. ఏదో ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లం ఉంది, దానివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అని వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం చిన్నగా స్మాల్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం దాన్ని క్యూర్ చేసుకోగలుగుతాము చాలా ఫాస్ట్గా. దాన్ని ఇంకా వెయిట్ చేసి వస్తుంది అని ఆల్రెడీ 2 ఇయర్స్ వెయిట్ చేసాము. అంతకుమించి ఎక్కువ వెయిట్ చేయొద్దన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ రావాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా హెల్దీగా ఉండాలి. ఏ ఒక్కరిలో ప్రాబ్లం ఉన్నా సరే ప్రెగ్నెన్సీ అనేది రాదు. ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఓన్లీ ఫీమేల్లోనే ప్రాబ్లం ఉంది అని మాత్రం ఎవరు డిసైడ్ చేయొద్దు. సో 2 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇద్దరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఎవరిలో ప్రాబ్లం ఉందో తెలిస్తే వాళ్ళు కొంచెం కేర్ తీసుకుని డాక్టర్ ఇచ్చే సజెషన్ని బట్టి మనం మెడిసిన్ ఆర్ హెల్దీ ఫుడ్ ఆర్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఎందువల్ల ప్రెగ్నెన్సీ రాలేదు అన్న విషయం అర్థమవుతుంది. దాని తర్వాత మనం తీసుకునే ఫుడ్, కొన్ని ఫుడ్స్ తీసుకోవటం వల్ల హార్మోన్స్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతాయి. అది మేల్లో అయినా ఫీమేల్లో అయినా తీసుకునే ఫుడ్ పైన మన హార్మోన్ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయి. హార్మోన్స్ తక్కువగా ఉన్నా సరే మనకి ప్రెగ్నెన్సీ రాదు కదా. సో అలా ఉంటే మంచి ఫుడ్ తీసుకుంటే హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే ఫీమేల్లో అయితే లేడీస్కి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావాలి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఓవల్యూషన్ కరెక్ట్గా ఉండదు అండ్ పీరియడ్స్ కరెక్ట్గా రాకపోతే అండం విడుదలయ్యే టైం మనకి తెలీదు. సో ఆ టైంలోనే, అండం విడుదలయ్యే టైంలోనే ఇంటర్ కోర్స్ జరిగినట్లయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వచ్చేట్లు చేసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పీరియడ్స్ లేట్గా వస్తున్నాయి అంటే మనలో హార్మోన్స్ అనేవి కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదన్నమాట. సో అలాంటప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అలాగే డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు, కొన్ని మెడిసిన్ రాసిస్తారు, అవి కూడా హార్మోన్స్ కరెక్ట్గా వర్క్ అవ్వడానికి. అండ్ కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నట్లయితే మనకి అన్ని ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. ప్రెజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి PCOD, PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట. ఇది అండాశయంలో నీటి బుడగలు రావడాన్ని ఈ PCOD అని చెప్పని అంటాము. దీనివల్ల ప్రెజెంట్ చాలామంది చాలా సఫర్ అవుతున్నారండి. ఇది వస్తే మాకు ప్రెగ్నెన్సీ రాదా అంటే రాకుండా ఉండదు, బట్ లేట్ అవుతుంది. PCOD అంటే ఏంటి? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అట్లా అని రాకుండా ఉండదు, వస్తుంది కానీ చాలా లేట్ అవుతుంది. ఈలోపు మనం చాలా సఫర్ అయిపోతాం, చాలా స్ట్రెస్ అండ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం.
సో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఇవి కూడా కారణం. మనం ఎంత హెల్దీగా ఉండాలి, ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా హెల్దీగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ అండ్ ఎలాంటి డిప్రెషన్కు లోనవ్వకుండా ఉండాలి. సో అలా ఉన్నా సరే మనలో హార్మోన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా హెల్దీగా ఉండాలి, ఫిజికల్లీ అండ్ మెంటలీ కూడా. దానికోసం మనం కొంచెం కేర్ తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేయాలి, కరెక్ట్ టైంకి ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి, హై ప్రోటీన్ ఫుడ్ తినాలి, లో ఫ్యాట్ ఫుడ్ తినాలి, ఇంకా జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇంకా మగవారిలో అయితే ఆల్కహాల్ స్మోకింగ్ అస్సలు చేయకూడదండి. వీటి వల్ల ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్ తక్కువైపోతుంది. మగవారిలో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా సరే ప్రెగ్నెన్సీ రాదనమాట. సో వీళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ రావట్లేదు ఫీమేల్లో అయితే, మొత్తం కరెక్ట్గా ఉంది, పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి, చాలా హెల్దీగా ఉంది ఉమెన్, బట్ ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫాల్ట్ అనేది డెఫినెట్గా మెన్లోనే ఉంటుంది. సో మీరు ఏమాత్రం షై లేకుండా, ఎలాంటి ఫీలింగ్ లేకుండా వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి చెక్ చేయించుకోవాలండి. ఎందుకంటే తనకి ప్రాబ్లం ఏమీ లేనప్పుడు ప్రాబ్లం అనేది మీలోనే ఉంది, స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి. దానికి వాళ్ళు కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, అండ్ ఆల్సో మనం తీసుకునే కొన్ని ఫుడ్ స్పర్మ్ కౌంట్ పెరగడానికి కూడా కొన్ని మంచి ఫుడ్స్ ఉన్నాయి, అవి తీసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవటంలో ఎలాంటి తప్పు లేదు. పిల్లలు పుట్టడం లేదు అని సఫర్ అయ్యి డిప్రెషన్ అయ్యే దానికంటే ఈ లోపే మనం కొంచెం ఫాస్ట్ అయ్యి ఎలాంటి లేట్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ, డాక్టర్ చెప్పిన సజెషన్స్ని ఫాలో అవుతూ చేస్తున్నట్లయితే పిల్లలు చాలా ఫాస్ట్గా పుడతారు, మీరు ఎలాంటి డిప్రెషన్కి లోన్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. కాబట్టి ఇద్దరు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. అండ్ ఓవర్ హీట్ చేసే పదార్థాలను చాలా తక్కువగా తినండి. ప్రెగ్నెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఓవర్ హీట్ చేసే ఫుడ్ ఐటమ్స్ని కానీ బాడీని ఎప్పుడు కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి, ఓవర్ హీట్ అనేది వద్దు. ఇంకా ఓవర్ వెయిట్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ వల్ల ఇద్దరిలో, మేల్ అండ్ ఫీమేల్ ఎవరిలో అయినా సరే, ఈ ఒబేసిటీ ప్రాబ్లం అనేది ఉంటే ప్రెగ్నెన్సీ చాలా కష్టమవుతుంది రావడానికి. సో ఫస్ట్ మన వెయిట్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. వెయిట్ లాస్ టిప్స్ ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, వెయిట్ తగ్గించుకొని మంచి ఫుడ్ తీసుకొని హెల్దీగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా వస్తుంది. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంచుకోండి, ఎలాంటి స్ట్రెస్ ఎలాంటి డిప్రెషన్ లేకుండా. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి ఫస్ట్. ఓకే, ప్రెగ్నెన్సీ రావాలి అంటే కొన్ని ఫుడ్స్ అనుకున్నాం కదా, ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్న ఫుడ్ ప్రతి దాన్ని తీసుకోవాలండి. అంటే మిల్క్ ప్రొడక్ట్స్ ఫుడ్లో మనకి లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. మన బాడీలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కాల్షియం తగ్గినప్పుడు కూడా మనం సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే మెయిన్గా మిల్క్ ప్రొడక్ట్స్ ఫుడ్ ప్రతి దాన్ని తీసుకోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్స్ అన్నిటినీ తీసుకోవచ్చండి. అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్ని అంతా కూడా తీసుకోవచ్చు. కమల, నారింజ, లెమన్ ఇవన్నీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ అన్నమాట. వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎక్కువ సిట్రస్ ఫుడ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ది ఇంపార్టెంట్ ఫ్రూట్ వచ్చేసి దానిమ్మ. దానిమ్మ తినడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళు దానిమ్మకాయని కంపల్సరిగా తినండి. ఎవ్రీడే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోండి. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ని తగ్గించేస్తుంది. ఇంకా మగవారిలో అయితే, మగవారు ఈ దానిమ్మ ఫ్రూట్ని తీసుకున్నట్లయితే స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ దానిమ్మ ఫ్రూట్ అనేది చాలా మంచిది. ఇంకా యాపిల్ తీసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జ్యూస్, మార్నింగ్ 1 గ్లాస్, ఈవినింగ్ 1 గ్లాస్ కంపల్సరీగా జ్యూస్ తీసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ మాత్రం ఎవ్రీడే కంపల్సరీగా తీసుకోవాలి. 1 గ్లాస్ జ్యూస్ తీసుకోండి, ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా పర్లేదు. దానిమ్మ ఫ్రూట్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకా అదర్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి మనకి, సీజనల్ ఫ్రూట్స్ని కంపల్సరీగా తీసుకోండి. సీజనల్ ఫ్రూట్ జ్యూస్ కానీ, సీజనల్ ఫ్రూట్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు మీరు. ఇంకా డేట్స్, ఖర్జూరం అండ్ ఈ డేట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ని కూడా రెడ్యూస్ చేసేసి ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా రావడానికి ఈ ఖర్జూరం చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఖర్జూరం డైరెక్ట్గానే తీసుకోవచ్చు, లేదు అంటే వాటర్, ఖర్జూరం వాటర్ ఉంటుంది కదా, ఆ ఖర్జూరం వాటర్నైనా సరే తీసుకోవచ్చు. అంటే నైట్
వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఖర్జూరం దాని లోపల విత్తనం తీసేసి ఖర్జూరం వేసేసి నానపెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసుకోవటం వల్ల చాలా మంచి యూస్ఫుల్ ఉంటుందన్నమాట. అండ్ నార్మల్లీ డేట్స్ ఉంటాయి, అండ్ ఇది వచ్చేసి ఎండు ఖర్జూరంతో ఇలా చేస్తే ఓవర్ హీట్ పోతుంది. అండ్ ఆల్సో నార్మల్ డేట్స్ తీసుకోవటం కూడా చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు చాలా మంచిది. తోటకూర, పాలకూర, చుక్కకూర, ఇంకా పొనగండి కూర, మెంతి కూర, ఇవన్నీ కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా అంటే చాలా మంచిది. అందులో మనకు కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో కంపల్సరీగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోండి. ఇంకా క్యాబేజ్ కూడా చాలా మంచిది, ఫెర్టిలిటీ ఇష్యూస్ని పోగొట్టేస్తుంది అనమాట ఈ క్యాబేజ్ తీసుకోండి. కంపల్సరీగా క్యాబేజ్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి అవకాడో వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఈ అవకాడో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకి విటమిన్స్, ఫైబర్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాట్స్ అనేవి చాలా రిచ్గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఫాస్ట్గా రావడానికి చాలా మంచి అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ బనానా. బనానా కూడా చాలా మంచిది. బనానాలో విటమిన్ B6 అండ్ పొటాషియం చాలా రిచ్గా ఉంటుంది. అలాగే ఇది ఎగ్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మెన్ లో ఏంటంటే స్పెర్మ్ కౌంట్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది బనానా. ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గార్లిక్. గార్లిక్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్, మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ని అలాగే ఫెర్టిలిటీ ఇష్యూస్ ని పోగొట్టేసేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ గార్లిక్. వచ్చేసి ఎవ్రీడే మీరు చేసుకునే వంటల్లో గార్లిక్ ని కంపల్సరీగా యాడ్ చేయండి. అంటే ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్ లో 1 కప్ రా వెజిటేబుల్స్ ని తీసుకోండి. అంటే మనకి పచ్చి కూరగాయలు అనమాట చాలా మంచిది. మనం రా వెజిటేబుల్స్ తీసుకుంటాం, అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం లెమన్ ని యాడ్ చేసేసి కొంచెం కొరియాండర్ని కూడా యాడ్ చేసేసి రా వెజిటేబుల్స్ 1 కప్ తీసుకున్నారంటే చాలా మంచిది అనమాట హెల్త్ కి. డ్రై ఫ్రూట్స్, బాదం, కాజు, పిస్తా, లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ న్యూట్రియన్స్ ఉంటాయి. హై ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది. ప్రతిరోజు నానబెట్టిన ఈ బాదం, పిస్తా, కిస్మిస్, ఇంకా క్యాజు ఇవన్నీ కూడా తీసుకోండి. బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళైతే క్యాజుని ఎక్కువ తీసుకోవద్దు, 2 or 3 క్యాజుని తీసుకోండి. వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే మీరు ఎక్కువగా తీసుకున్నా నో ప్రాబ్లం. పచ్చి అరటికాయ ఉంటుంది కదా వెజిటబుల్, దాన్ని తీసుకోండి. మనకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే ఫోలిక్ యాసిడ్ కి సంబంధించిన మెడిసిన్ మనకి ప్రిఫర్ చేస్తారు. ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ని తీసుకుంటూ ఉంటే చాలా మంచిది అనమాట. పచ్చి అరటికాయ కర్రీని కూడా ఎక్కువగా తీసుకోండి. అలాగే క్యాబేజ్ చెప్పుకున్నాం కదా, క్యాబేజ్ ని కూడా కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనలో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్ ఇవన్నిటిని అందిస్తూ సరైన కాల్షియంని కూడా అందిస్తూ మన బాడీని హెల్దీగా చేస్తుంది అనమాట. ముందు అదర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెడ్యూస్ చేసేస్తూ మన బాడీని హెల్దీ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రిపేర్ చేస్తుంది. ఇవన్నీ కూడా చాలా. ఇంకా మగవారిలోకి వచ్చేసి స్పెర్మ్ కౌంట్ పెరగాలి అంటే ఫస్ట్ మీరు ఆల్కహాల్ స్మోకింగ్ ని మానేసేయాలి. ఇంకా కాఫీ, టీ ఎవరైతే బాగా తాగుతారో వాళ్లలో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాఫీ, టీని పూర్తిగా మానేసేయండి. స్పెర్మ్ కౌంట్ పెరగాలి అంటే స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, వితౌట్ షుగర్ తీసుకోండి. దాంట్లో మీకు స్వీట్నెస్ అండ్ టేస్టీగా కావాలి అంటే హనీని యాడ్ చేయండి, షుగర్ని స్కిప్ చేసేయండి. అండ్ డ్రై ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్ కౌంట్ పెరగాలి అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ టెస్టికల్స్ ఫామ్ ప్రొడ్యూస్ చేయాలి అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా అవసరం. హై ప్రోటీన్ ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, విటమిన్స్ మినరల్స్ ఉన్న మంచి ఫుడ్ ని తీసుకోండి. అంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల ప్రెగ్నెన్సీ చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఎక్కువ లేట్ చేయకుండా డాక్టర్ సజెషన్ తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా బాడీ హెల్దీగా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి అంటే వాకింగ్ చేయండి, ఇంకా ఎక్సర్సైజెస్ చేయండి. మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కొన్ని ముఖ్యమైన కొన్ని చిన్న ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేశాను. ఎంతో కొంత యూస్ఫుల్ అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వెయిట్ లాస్ టిప్స్ అండ్ ఎక్సర్సైజెస్
అవన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను. సింపుల్ ఎక్సర్సైజెస్ అన్నమాట, వెయిట్ లాస్ అవ్వడానికి మంచి మంచి టిప్స్, నేను ఫాలో అయిన టిప్స్ ని నేను మీతో షేర్ చేశాను. అండ్ బెల్లీ ఫ్యాట్, హిప్ ఫ్యాట్, హ్యాండ్ ఫ్యాట్, ఇంకా బట్ ఫ్యాట్ ఇవన్నీ, అండ్ ఫేస్ ఫ్యాట్ ఆల్సో, ఇవన్నీ తగ్గడానికి కూడా నేను చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ని షేర్ చేశాను. చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి. అవసరం అనుకునే వాళ్ళు చూడండి, కింద డిస్క్రిప్షన్ లో వెయిట్ లాస్ అండ్ ఎక్సర్సైజెస్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ నేను ఏమేమి వీడియోస్ వెయిట్ లాస్ కి సంబంధించి పోస్ట్ చేశానో అది మొత్తం మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.